డాక్టర్ సుష్మా సుమలత ఫ్రమ్ పార్థ డెంటల్ వివేకానంద నగర్ బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే హవ్ యువర్ ఓరల్ హెల్త్ అనేది, మీ ఓరల్ హెల్త్ అంటే మీ ఓరల్ క్యావిటీ యొక్క హెల్త్, మీ గమ్స్, మీ టీత్ హెల్త్, మీ టూత్ డెంటల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండకపోవడం అనేది, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హార్ట్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడతాం. యాక్చువల్లీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీ డెంటల్ ప్రాబ్లమ్స్ మూలంగా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయన్న విషయం చాలామందికి తెలీదు. సో ఈరోజు తెలుసుకుందాం అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎట్లా హార్ట్కి రిలేట్ అవుతాయి అండ్ హార్ట్ డిసీజెస్ని ఎలా కాజ్ చేస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మీ మనకి హార్ట్ డిసీజ్కి అంటే చాలా వరకు స్టడీస్లో కనిపించింది ఏంటంటే స్టెఫలోకోకస్ సాంగియస్ అనే ఒక బ్యాక్టీరియా, ఒక సర్టెన్ బ్యాక్టీరియా విచ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హార్ట్ స్ట్రోక్స్, అదే సేమ్ బ్యాక్టీరియా మన గమ్ డిసీజ్లో కూడా, మన గమ్ డిసీజెస్ కూడా ఉంటుందన్నమాట. మన బాడీలో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, అవన్నీ కూడా ఈక్విలిబ్రియంలో బ్యాలెన్స్లో ఉంటాయి. సో ఎప్పుడైనా ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే మనకి డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది. సో వెన్ దే ఆర్ ఇన్ ద నార్మల్ రెగ్యులర్ లెవెల్ ఇట్ డజంట్ కాజ్ యూ ఎనీ హార్మ్, ఇట్ డజంట్ కాజ్ యూ ఎనీ హార్మ్. సో ఇప్పుడు గమ్స్ దెన్ జనరల్గా టూత్ ప్రాబ్లమ్స్ అంటే గమ్ ఓరల్ హెల్త్ డిసీజెస్ హార్ట్కి రిలేట్ అయ్యే డిసీజెస్ ఏంటి అంటే జింజోవైటిస్. జింజోవైటిస్ అంటే చాలా రెగ్యులర్ అండ్ మోస్ట్ కామన్, చాలామందికి ఆల్మోస్ట్ ఒక 60-70% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్రష్ చేసినప్పుడు టీత్లో నుంచి గమ్స్లో నుంచి మనకి బ్లడ్ అనేది రావడం, టీత్ ఒక గమ్స్ అన్నీ కూడా కొంచెం రెడ్డిష్గా టెండర్గా ఉండడము, కొంచెం స్లైట్ టచ్కి కూడా అవి బ్లీడ్ అవ్వడము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న కండిషన్ని జింజోవైటిస్ అని అంటారు. ఇంకొకటి పెరడోంటైటిస్. పెరడోంటైటిస్ అంటే ఏంటంటే ఇప్పుడు టీత్ ఏదన్నా డికే అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి దానికి ఒక దాని కింద ఒక పస్ ఫామ్ అయిపోయి, సో జర్మీ పస్ పాకెట్స్ అనేవి టీత్కి ఉండడం మూలంగా, సో ఇటువంటి వాటిలో అంటే ఈ గమ్ డిసీజెస్లోని జింజోవైటిస్ ఉన్నప్పుడు మీ గమ్లో ఉండే బ్యాక్టీరియా అండ్ ఈ జర్మీ పాకెట్స్లో ఉండే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా వెన్ ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్, మీకు ఆ బ్లడ్ స్ట్రీమ్ నుంచి మీకు ఆ బ్యాక్టీరియా అనేది బాడీలో మొత్తం పాస్ అవుతుంది. సో బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది ఎక్కడైనా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ చేయొచ్చు. సో మీకు గమ్స్ చూసినట్టయితే అంటే మనకి చిగుళ్ళు అనేది మోస్ట్ వాస్కులర్ అండి, అంటే చాలా బ్లడ్ సప్లై ఉంటుంది గమ్స్కి. సో ఎనీ if you disrupt the gum layer even a little bit kuda, even a little bit you are going to get bacteria into your bloodstream which can go anywhere and trigger inflammation throughout the body. So ekkadaina kuda meeku inflammation anedi cause cheyochu. So inflammation ante enti ante inflammation ante swollen వాయడము అటువంటిది. సో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్టరీస్ అంటే బ్లడ్ సప్లై చేసేది ఆర్టరీస్, సో ఆర్టరీస్ అనేది ఇన్ఫ్లమేషన్ అవ్వడం మూలంగా బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు స్ట్రోక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇట్లా ఈ బ్లడ్ ఆర్టరీస్ ఇన్ఫ్లమేషన్ రావడం అంటే ఎథెరోస్క్లెరోసిస్ అని అంటారు మెడికల్ టర్మినాలజీలో. సో ఎథెరోస్క్లెరోసిస్ కండిషన్లో ఏమవుతుందంటే మీ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో మీకు హెల్త్ మీకు బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం మూలంగా స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో యువర్ గమ్స్ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ హార్ట్. సో మీరు హెల్దీ మౌత్ ఉన్నట్టయితే హెల్దీ హార్ట్ ఉన్నట్టు అనే మనం చెప్పుకోవాలి. సో ఎవ్రీవన్ మీరందరూ కూడా రెగ్యులర్గా బ్రష్ చేసుకోవాలి, బ్రష్ యువర్ టీత్, ఫ్లాస్ యువర్ టీత్ అండ్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేవి చేయించుకోండి. అందరికీ కూడా క్లీన్ అండ్ హెల్దీ మౌత్ అంటే అందరికీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో మీ హార్ట్ కూడా అలాగే క్లీన్ మౌత్ అనేది ఇష్టం. అండ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి ఏంటి అంటే మనకి క్లీన్ మౌత్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్యాక్టీరియా విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ హార్ట్, హార్ట్లో ఉండే బ్యాక్టీరియా లెవెల్స్ అనేవి కూడా తక్కువగా ఉంటున్నాయి వెన్ కంపేర్డ్ టు ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ గమ్ డిసీజెస్. సో గెట్ యువర్ ట్రీట్మెంట్స్ డన్. మా పార్థ డెంటల్ వివేకానంద నగర్ బ్రాంచ్ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉందండి, ప్లీజ్ డూ కమ్ విజిట్ అస్ అండ్ గెట్ యువర్ ట్రీట్మెంట్స్ డన్. థ్యాంక్ యూ.